हाई फ्रेंड्स टुडे मन टॉपिक लाम एंड बॉयलर गुरिंच डीटेल्ड गा तेलुसुकुंदाम। लाम एंड बॉयलर अनेदी ओक हाई प्रेजर फोर्स्ड सर्क्युलेशन वाटर टू बॉयलर। ओके लाम एंड बॉयलर फर्स्ट ऑफ ऑल वाटर टू बॉयलर। वाटर टू बॉयलर अंटे मनकु वाटर अनेदी इनसाइड द ट्यूब्स अनेदी फ्लो अवुद्दी। ओके इक्कड वच्चेसी हाई प्रेजर अन्नाडु, దీని యొక్క ప్రెజర్ కూడా హై ఉంటుందన్నమాట, ఫోర్స్డ్ సర్క్యులేషన్ అని కూడా అన్నాడు కదా। ఫోర్స్డ్ సర్క్యులేషన్ అంటే మనం వాటర్ని పంప్ ఉపయోగించి పంప్ చేస్తాం, ఓకే, అలాగే విత్ ఇంటర్నల్లీ ఫైర్డ్ ఫర్నెస్, ఓకే, ఇంటర్నల్గా ఫర్నెస్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది, ఓకే। ఎన్ ఎక్స్టర్నల్ పంప్ యూజ్డ్ టు సర్క్యులేట్ ద వాటర్ విత్ ఇన్ ఏ స్మాల్ డయామీటర్ వాటర్ ట్యూబ్స్ ఆఫ్ ది బాయిలర్। ఒక ఎక్స్టర్నల్ పంప్ను ఉపయోగించుకొని మనం ఇక్కడ ఏం చేస్తాం, వాటర్ అనేది సర్క్యులేట్ చేస్తాం, దీని ద్వారా స్మాల్ డయామీటర్ ఆఫ్ వాటర్ ట్యూబ్స్ ఆఫ్ ది బాయిలర్, బాయిలర్ యొక్క చిన్న చిన్న ట్యూబ్స్కి మనం ఒక ఎక్స్టర్నల్ పంప్ యూజ్ చేసుకొని వాటర్ని సర్క్యులేట్ చేస్తాం। ద బాయిలర్ వాజ్ ఇన్వెంటెడ్ బై వాల్టర్ డగ్లస్ లామౌంట్. ఓకే ఈ బాయిలర్ అనేది మనకి లామౌంట్ ద్వారా ఇన్వెంట్ చేయబడింది, అందుకే దీన్ని లామౌంట్ బాయిలర్ అంటాం। ఇది 1925లో ఇన్వెంట్ చేశారనమాట। అట్ దట్ టైమ్ దిస్ బాయిలర్ వాజ్ ఇన్వెంటెడ్ టు యూజ్ ఇన్ షిప్స్। ఆ టైంలో ఏంటంటే ఈ బాయిలర్ని సిప్స్లో ఎక్కువగా వాడేవారు। ఇప్పుడు మనం దీని కన్స్ట్రక్షన్ చూద్దాం, ఇది లామౌంట్ బాయిలర్ అన్నమాట। దీంట్లో వచ్చేసి వేరియస్ పార్ట్స్ ఉన్నాయి, ప్రతి పార్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, తర్వాత నేను వర్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఏంటనేది చెప్తాం। ఫస్ట్ ఇక్కడ చూడండి ఫీడ్ పంప్, ఈ ఫీడ్ పంప్ గురించి తెలుసుకుందాం। ఫీడ్ పంప్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ పంప్, ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ పంప్ అన్నమాట, విచ్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద బాయిలర్ ఫర్ సప్లయింగ్ ద ఫీడ్ వాటర్। ఇట్ ఇంక్రీజెస్ ద ప్రెజర్ so that feed water can enter into the boiler। ఈ ఫీడ్ పంప్ ఏదైతే ఉందో ఇది వాటర్ని ఫీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది। ఇది ఏం చేస్తుంది, వాటర్ యొక్క ప్రెజర్ని పెంచి దాన్ని వాటర్ని మనకు బాయిలర్లోకి ఎంటర్ అయ్యేలాగా ఈ ఫీడ్ పంప్ అనేది చూస్తుంది, అదే మ్యాటర్ మనం ఇక్కడ చెప్పాం। నెక్స్ట్ వచ్చేసి గ్రేట్, ద గ్రేట్ ఈజ్ లొకేటెడ్ బాటమ్ సైడ్ ఆఫ్ ది ఫర్నెస్, ఎట్ ద గ్రేట్ వి సప్లై కోల్ ఫర్ బర్నింగ్ ఎట్ ది కంబసన్ ఛాంబర్। మనకి గ్రేట్ అనేది ఈ డయాగ్రామ్లో చూపించలేదు కానీ బాటం సైడ్లో ఫర్నెస్ బాటం సైడ్లో ఉంటుంది। ఈ గ్రేట్ దగ్గర మనం ఏంటంటే కోలు ఫ్యూలు బర్న్ చేస్తాం అట్ ది కంబసన్ ఛాంబర్ దగ్గర, దాని ద్వారా మనకి ఏంటంటే ఆడ్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి। నెక్స్ట్ వచ్చేసి ఎకనమైజర్, ఎకనమైజర్ ఈజ్ ఏ డివైస్ ఫర్ ఇంక్రీజింగ్ బాయిలర్ ఎఫిషియన్సీ, సో ద వర్క్ ఆఫ్ ఎకనమైజర్ ఈజ్ టు ప్రీహీట్ ద వాటర్ బై యూజ్ ఆఫ్ రిమైనింగ్ హీట్ ఫ్లో గ్యాసెస్ ఆఫ్ ది కంబసన్ ఛాంబర్. మనకి ఎకనమైజర్ చూసారు కదా, ఇదే ఎకనమైజర్. ఈ ఎకనమైజర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇక్కడ ఈ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇలా బయటకు వెళ్ళినప్పుడు మనకి ఈ ఎకనమైజర్ పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఇలా ఈ ఎకనమైజర్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఈ ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హీట్ను ఉపయోగించుకొని ఇక్కడ వాటర్ అనేవి హీట్ అవుతాయి, అందుకని మనం ఇక్కడ ఎకనమైజర్ అనేది సెట్ చేస్తాం, అందుకే వాటర్ కూడా మనం ఇన్సైడ్ ద షెల్ నుండి డ్రమ్కి పంపిస్తాం, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఇన్సైడ్ ద షెల్ నుండి వాటర్ వెళ్ళిందో ఇక్కడ బయటకు వెళ్ళే గ్యాసెస్ యొక్క హీట్ని ఉపయోగించుకొని ఇక్కడ వాటర్ అనేవి ప్రీహీట్ అవుతాయి, ఓకే, అది ఎకనమైజర్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేటింగ్ పంప్, ఈ సర్క్యులేటింగ్ పంప్ ఈజ్ ఏ సెంట్రిఫ్యూగల్ పంప్, దీన్నే సెంట్రిఫ్యూగల్ పంప్ అంటాం, ఇది టర్బైన్ ద్వారా డ్రైవ్ చేయబడుతుంది, ఓకే, ద టర్బైన్ టేక్స్ స్టీమ్ ఫ్రమ్ బాయిలర్, టర్బైన్ అనేది బాయిలర్ యొక్క స్టీమ్ ద్వారా ఆపరేట్ అవుద్ది, ఇట్ టేక్స్ వాటర్ ఫ్రమ్ ది స్టీమ్ సపరేటింగ్ డ్రమ్ అండ్ సెండ్స్ టు డిస్ట్రిబ్యూటింగ్ హెడర్. ఓకే ఇది ఏం చేస్తుంది అంటే ఒకసారి చూద్దాం, మనకు సర్క్యులేటింగ్ పంప్ ఏది, ఇక్కడ సర్క్యులేటింగ్ పంప్ వచ్చేసి ఇది మనకు సర్క్యులేటింగ్ పంప్. ఈ సర్క్యులేటింగ్ పంప్ ఏం చేస్తుంది అంటే ఈ స్టీమ్ డ్రమ్ నుండి వాటర్ని తీసుకొని మనకి డిస్ట్రిబ్యూషన్ హెడర్కి సప్లై చేస్తుంది, ఓకే, సర్క్యులేట్ చేస్తుంది వాటర్ని, అది దా సర్క్యులేటింగ్ పంప్ యొక్క ఫంక్షన్ అన్నమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకేముంది డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బింగ్ హెడర్, ఇట్ ఈజ్ ఏ కాంపోనెంట్ హ్యావింగ్ అన్ ఇన్లెట్ అట్ వన్ ఎండ్ ఓన్లీ అండ్ మోర్ దాన్ అవుట్లెట్. ఇదేంటంటే డిస్ట్రిబ్యూషింగ్ హెడ్ అనేది ఒక కాంపోనెంట్, ఇది ఒక ఇన్లెట్ ఒక అవుట్లెట్ ఉంటాయి దీనికి. ఓకే నెక్స్ట్ వచ్చేసి రేడియంట్ ఎవాపరేటర్, రేడియంట్ ఎవాపరేటర్ ద వాటర్ స్టార్ట్స్ చేంజింగ్ ఫేస్ ఫ్రమ్ లిక్విడ్ టు సాచురేటెడ్ లిక్విడ్ అండ్ టు సాచురేటెడ్ స్టీమ్, ద హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది బర్నింగ్ ఆఫ్ ఫ్యూల్ కోల్.
ఈ రేడియంట్ ఎవాపరేటర్ దగ్గర ఏంటంటే మనకి ఏదైతే ఈ డ్రమ్ నుండి వాటర్ వస్తుందో ఆ డ్రమ్ము వాటర్ అనేది రేడియంట్ ఎవాపరేటర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి కదా ఇక్కడ కంబసన్ ఛాంబర్లో, ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ యొక్క హీట్ని ఈ రేడియంట్ ఎవాపరేటర్లో తీసుకొని మనకి లిక్విడ్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుద్ది. మ్యాక్సిమం ఇక్కడే స్టీమ్ కింద లిక్విడ్ కన్వర్ట్ అయిపోద్ది అన్నమాట. ఓకే, ద హీట్ రిసీవ్స్ హియర్ ఫ్రమ్ ది బర్నింగ్ ఆఫ్ ది ఫ్యూల్, దట్ ఈస్ కోల్, ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి కన్వికేటివ్ ఎవాపరేటర్, హియర్ ద కంప్లీట్ సాచురేషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ది సాచురేటెడ్ స్టీమ్. మనకి కన్వికేటివ్ ఎవాపరేటర్లోకి నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నది ఎంటర్ అవుద్ది. ఈ కన్వికేటివ్ ఎవాపరేటర్లు ఏంటంటే ఇక్కడ ఏమైనా హీట్ తీసుకోగా మిగిలిన వాటర్ పార్టికల్స్ ఉంటే స్టీమ్లో ఇక్కడ కంప్లీట్గా డ్రై సాచురేటెడ్ అయిపోతాయి. అంటే వాటర్ పార్టికల్స్లో స్టీమ్లో ఎటువంటి వాటర్ పార్టికల్స్ ఉండవు, అవి నెక్స్ట్ మనకి బాయిలర్ డ్రమ్కి వెళ్ళి సపరేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకేముంది, సూపర్ హీటర్. సూపర్ హీటర్ యాజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ సూపర్ హీటర్స్. సూపర్ హీటర్ అంటే మనకి ఇక్కడ నేమే చెప్తుంది, విచ్ మీన్స్ మోర్ హీట్ విల్ సప్లై టు ద స్టీమ్ సో దట్ దేర్ షుడ్ నో నాట్ బి టైనీ లిక్విడ్ పార్టికల్స్ అండ్ ఇట్ విల్ ఫుల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ద స్టీమ్ అండ్ ఫర్ రొటేటింగ్ ద బ్లేడ్స్. ఇది చూసారు కదా సూపర్ హీటర్, ఇది సూపర్ హీటర్ అనమాట. ఆఫ్టర్ డ్రమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ పాత్ గుండా స్టీమ్ వస్తుంది. స్టీమ్ వచ్చినప్పుడు ఈ సూపర్ హీటర్కి ఏంటంటే మనం ఇక్కడ నుండి ఫ్లూ గ్యాసెస్ అనేవి సప్లై చేస్తున్నాం కదా, దాని ద్వారా ఏంటంటే అక్కడ స్టీమ్కి మళ్ళీ హీట్ సప్లై చేయడం వల్ల అది ఇంకా సూపర్ హీట్ అవుతుంది. దానివల్ల ఆ స్టీమ్లో అసలు ఎటువంటి వాటర్ పార్టికల్స్ ఉండకుండా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర మనం టర్బైన్కి సప్లై చేస్తాం. అలా సప్లై చేయడం వల్ల మనకి టర్బైన్ రొటేట్ అయ్యి మెకానికల్ వర్క్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది కాంపొనెంట్, బ్లోవర్. బ్లోవర్ అంటే హియర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ కాంపొనెంట్ దట్ రిసీవ్స్ ఎయిర్స్ అండ్ సెండ్ ఇన్ టు ఎయిర్ ఫ్రీ హీటర్. దీన్నే మనం బ్లోవర్ అంటాం. ఇదేంటంటే కోల్డ్ ఎయిర్ని రిసీవ్ చేసుకొని ఎయిర్ ఫ్రీ హీటర్కి పంపుద్ది అనమాట. ఓకే, కోల్డ్ ఎయిర్ని రిసీవ్ చేసుకొని ఎయిర్ ఫ్రీ హీటర్కి పంపుద్ది. ఇక్కడ ఎయిర్ హాట్ అవుద్ది ఎలాగంటే ఇక్కడ ఫ్లూ గ్యాసెస్ అనేవి బయటికి ఎలా వెళ్ళిపోతున్నాయి వెట్టిగలుగా, ఆ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఈ కోల్డ్ ఎయిర్కి రీచ్ అయినప్పుడు ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి కోల్డ్ ఎయిర్ కాస్త హాట్ ఎయిర్ అవి మళ్ళీ కంబసన్ ఛాంబర్లోకి వస్తుంది. ఎప్పుడైతే హాట్ ఫ్లూ హాట్ ఎయిర్ కింద ఉందో మళ్ళీ మిక్సింగ్ అనేది కంబసన్ ఛాంబర్లో బాగా సింపుల్గా జరుగుద్ది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిర్ ఫ్రీ హీటర్. ఎయిర్ ఫ్రీ హీటర్ ఆల్సో హెల్ప్స్ టు ఇంక్రీస్ ద బాయిలర్ ఎఫిషియన్సీ. హియర్ ద ఎయిర్ ఈజ్ ఫ్రీ హీటింగ్ అండ్ దాన్ ఫ్రీ హీటింగ్ ఎయిర్ సెంట్ ది కంబసన్ ఛాంబర్. ఆల్రెడీ చెప్పాం ఎయిర్ అనేది ఇక్కడ ఫ్రీ హీట్ అవుద్ది, ఫ్రీ హీట్ అయ్యింది మన కంబసన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుద్ది. కంబసన్ ఛాంబర్ ఇన్ ద కంబసన్ ఛాంబర్ ద కోల్ ఈజ్ బర్న్డ్ అండ్ ప్రొడ్యూస్ హాట్ ఫ్లూ గ్యాసెస్. మనకి ఏంటంటే కంబసన్ ఛాంబర్లో కోల్ అనేది మనకు చూపిలేదు, ఇక్కడ కంబసన్ ఛాంబర్ ఇక్కడ ఉంటుంది. మనకి కంబసన్ ఛాంబర్లో కోల్ అనేది బర్న్ అయ్యి హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రతి పార్ట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి దీని వర్కింగ్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ద వాటర్ ఈజ్ ఫస్ట్ సప్లై టు ద ఫీడ్ పంప్ ఫ్రమ్ లార్జ్ వాటర్ ట్యాంక్. ఫ్రమ్ ది ఫీడ్ పంప్ ద వాటర్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ది ఎకనమైజర్. మనకి ఇక్కడ చూసారు కదా వాటర్ అనేది ఫస్ట్ హాట్ వెల్లో ఉంటుందన్నమాట. ఆ హాట్ వెల్ నుండి మనకి ఏదైతే ఫీడ్ పంప్ ఉందో ఆ ఫీడ్ పంపు ఈ వాటర్ని హాట్ వెల్ నుండి మనకి బాయిలర్ ఇన్సైడ్ ద బాయిలర్ సెల్లోకి తీసుకెళ్తుంది, వాటర్ని ఫీడ్ చేస్తుంది. ఓకే, మనం ఈ డ్రమ్కి ఈ కనెక్షన్ అనేది బయట నుండి కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మనం లాన్ నుండి ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మనకి హాట్ ఫ్లూ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కదండి, అవి ఏంటంటే మనకి ఇలా బయటకు లీవ్ అవుతాయి, వెర్టికల్గా బయటకు లీవ్ అయిపోతాయి. లీవ్ అయినప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ ఎకనమైజర్ పెట్టామో మనకి ఈ హాట్ ప్లాస్ ఫ్లూ గ్యాసెస్ నుండి వచ్చే హీట్ అనేది ఈ వాటర్ ట్యూబ్ వాటర్ ఏదైతే ఈ ఎకనమైజర్ కుండా వెళ్తుందో దానికి సప్లై అవుతాయి. దాని ద్వారా ఏంటంటే వాటర్ అనేది ఫ్రీ హీట్ అయిపోద్ది, అంటే ముందుగానే ఈ బాయిల్ ఈ డ్రమ్కి వెళ్ళక ముందుగానే వాటర్ అనేది ఫ్రీ హీట్ అయిపోద్ది. నెక్స్ట్ వాటర్ ఇలాగా వచ్చి మనకి ఏంటంటే ఈ బాయిలర్లోకి ఎంటర్ అవుద్ది. ఈ బాయిలర్లో ఏంటంటే బాయిలర్ నుండి నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూసారు కదా వాటర్ అనేది సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా డిస్టర్బింగ్ హెడర్కి సప్లై అవుద్ది. ఈ డిస్టర్బింగ్ హెడర్ నుండి రేడియంట్ ఎవాపరేటర్కి మనకు వాటర్ అనేది ఈ ట్యూబ్ గుండా వెళ్తుంది. ఈ ట్యూబ్ గుండా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి. ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ ద్వారా మనకి ఇక్కడ ఉన్న వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి కన్వికేటివ్ ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుద్ది. ఇక్కడ ఏమైనా ఇంకా
వాటర్ పార్టికల్స్ ఉంటే ఈ కన్విగేట్ ఎవాపరేటర్ దగ్గర మనకి ఎటువంటి వాటర్ పార్టికల్స్ లేకుండా కంప్లీట్గా స్టీమ్ అయ్యే విధంగా ఇక్కడ కన్విగేట్ ఎవాపరేటర్లో హాట్ ఫ్లూ గ్యాసెస్ ఇవ్వడం ద్వారా కంప్లీట్ స్టీమ్ అవుద్ది. నెక్స్ట్ వాటర్ అనేది మళ్ళీ డ్రమ్కి రీచ్ అవుద్ది. డ్రమ్కి రీచ్ అయినప్పుడు ఏంటంటే స్టీమ్ అనేది పైన ఉంటుంది, అలాగే వాటర్ అనేది కింద ఉంటాయి. స్టీమ్ అనేది మనకి ఇలా సూపర్ హీటర్ గుండా వెళ్తుంది. ఈ సూపర్ హీటర్ గుండా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇక్కడ ఇవ్వడం వల్ల స్టీమ్ అనే ఆల్రెడీ ఉన్న స్టీమ్ అనేది సూపర్ హీటెడ్ స్టీమ్ కింద హై ప్రెషర్ స్టీమ్ అండ్ టెంపరేచర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ప్రైమ్ మూవర్కి వెళ్తాయి. ప్రైమ్ మూవర్ అంటే టర్బైన్, ఆ టర్బైన్ రొటేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎకనమైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏవైతే గ్యాసెస్ ఇలాగ బయటికి వెళ్ళిపోతున్నాయి చూసారా ఎగ్జాస్ట్ గ్యాసెస్ వెర్టికల్గా, ఆ ఎకనమైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫీడ్ పంప్ నుంచి వచ్చిన వాటర్ని ముందుగానే ఫ్రీ హీట్ చేసాం. దీనివల్ల బాయిలర్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ కోల్డ్ ఎయిర్ని తీసుకొచ్చి ఈ ఎయిర్ ఫ్రీ హీటర్లోకి ఎంటర్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఏవైతే బయటకు వెళ్తున్నాయో హాట్ ఫ్లూ గ్యాసెస్ యొక్క ఎనర్జీ ఇక్కడ ఉన్న ఎయిర్ను కూడా హీట్ చేయడానికి ఉపయోగపడుద్ది. దాని ద్వారా హాట్ ఎయిర్ అనేది కంబసన్ ఛాంబర్లోకి వెళ్ళి ఫాస్ట్గా మనకి కంబసన్ జరగడానికి ఉపయోగపడుద్ది అనమాట. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. సూపర్ హీటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సూపర్ హీటర్ అనేది మనకి ఏంటంటే హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ దగ్గర స్టీమ్ని జనరేట్ చేసి మనకి టర్బైన్కి పంపిస్తుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఇవన్నీ మనకి బాయిలర్ యాక్సెసరీస్ అన్నమాట. ఓకే, ఇవి మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు లామౌంట్ బాయిలర్ యొక్క అడ్వాంటేజెస్, లామౌంట్ బాయిలర్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డిజైన్ ఆఫ్ ది బాయిలర్ ఆర్ వెరీ సింపుల్ అండ్ అండర్స్టాండబుల్. దీని యొక్క డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది, అలాగే దాని పాత చూసుకున్న ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ద డ్రమ్ సైజ్ ఈజ్ స్మాల్. డ్రమ్ సైజ్ చూసారు కదా చాలా చిన్నగా ఉంది, ఇదే డ్రమ్ సైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజీ టు స్టార్ట్, దెర్ ఈజ్ నో సచ్ ప్రాబ్లం విత్ స్టార్టింగ్ అనేది ఈజీగా చెయ్యొచ్చు. ఓకే, స్టీమ్ జనరేషన్ కెపాసిటీ ఈజ్ వెరీ గుడ్, ఇట్ ఈజ్ 50 టన్స్ పర్ అవర్. మనకి ఏంటంటే స్టీమ్ జనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ, అవర్కి వచ్చేసి 50 టన్స్ స్టీమ్ జనరేట్ చేస్తుందంట. ద ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ హీట్ ఆల్సో గుడ్ అండ్ మేజర్ డ్రాబ్యాక్ ఈజ్ బబుల్ ఫార్మేషన్. ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ హీట్ కూడా బాగానే జరుగుద్ది, కానీ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బబుల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే, లామౌంట్ బాయిలర్ డిసడ్వాంటేజెస్, ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది లామౌంట్ బాయిలర్ ఆర్ బబుల్ ఫార్మేషన్. ఆల్రెడీ చూసాం బబుల్ ఫార్మేషన్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ ది ట్యూబ్స్ దట్ రెడ్యూసెస్ ద ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ హీట్ కాజెస్ స్లో స్టీమ్ జనరేషన్. బబుల్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో మనకేంటంటే దట్ రెడ్యూస్ ద ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ హీట్, ఈ ట్రాన్స్ఫర్ రేట్ అనేది తగ్గిపోయి మనకి స్టీమ్ జనరేషన్ అనేది తక్కువ అవుతుంది. అది దీంట్లో అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్, ఓకే, అప్లికేషన్స్, లామౌంట్ బాయిలర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ పవర్ ప్లాంట్స్. ఇది మోస్ట్గా పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తారు ఫర్ ప్రొడ్యూసింగ్ స్టీమ్, విచ్ హెల్ప్స్ టు రన్ ఏ టర్బైన్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇది మెయిన్ పవర్ ప్లాంట్లో ఉపయోగిస్తారు. ఇది ఉపయోగించి మనకు స్టీమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ స్టీమ్ వచ్చేసి మనకు టర్బైన్ రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ టర్బైన్ నుండి వచ్చిన వర్క్ని మనం జనరేటర్ కనెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ యూజ్డ్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ లైక్ షుగర్ మిల్, కెమికల్ ఇండస్ట్రీ అండ్ మోర్. అలాగే అదర్ ఇండస్ట్రీస్, ఈ షుగర్ మిల్లో, కెమికల్ ఇండస్ట్రీలో కూడా ఈ లామౌంట్ బాయిలర్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది మనకు లామౌంట్ బాయిలర్ యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.